అలియాస్ గుప్తా, అలియాస్ సేటు, అలియాస్ అరవింద్ గుప్తా, ఏకే గుప్తా, అర్జున్ గుప్తా పేరు ఇతనికి. అయితే ఇతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ఏం చేసిండు ఇతను, కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క ఇంజనీర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ చాలామంది ఈ ఇంటర్మీడియట్ చైతన్య, తర్వాత నారాయణ ఇట్లాంటి ఇంజనీర్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన కాలేజీ నుంచి లిస్ట్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేయడం. సైన్స్ వాళ్ళనైతే ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తారని, లేదా మ్యాథ్స్ వాళ్ళనైతే ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తారు వేరియస్ కాలేజీలు అని చెప్పి. ఇతను ఫస్ట్ వెలుగులోకి వచ్చింది ఎప్పుడంటే 2005లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్స్లో ఇది పెట్టినాడు అపెక్స్ అని చెప్పి. ఇది డివిజన్ ఆఫ్ శ్రీ రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పెట్టింది దీన్ని ఫస్ట్, ఏ గేట్ వే టు ఎడ్యుకేషన్ అండ్ క్యారియర్స్ అని. ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి 2015లో పెట్టినప్పుడు అక్కడ ఈ సీట్స్ ఇప్పిస్తానని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సీట్ రాకపోయేసరికి వాళ్ళందరూ వచ్చి కేసులు పెట్టిండు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 9 కేసులు నమోదైనాయి ఎప్పుడు 2015లో. అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చేసిండు బయటికి. వచ్చిన తర్వాత 2016లో మళ్ళీ పంజగుట్టలో పెట్టిండు ఆఫీస్. ఏమని, నోబుల్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పంజగుట్టలో 2016లో పెట్టి అక్కడ కూడా ఎంబీబీఎస్ ఇప్పిస్తామని చెప్పి. తర్వాత ఇంజనీరింగ్ సీట్స్ ఇప్పిస్తాం వేరే కాలేజీలల్లో, మేనేజ్మెంట్ కోటాలు ఇప్పిస్తాము లేదా ఎన్ఆర్ఐ కోటాలు ఇప్పిస్తామని చెప్పి అక్కడ కూడా చాలా డబ్బు కలెక్ట్ చేసిండు. అక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదైనాయి. ఆ 8 కేసులలో 2016లో అరెస్ట్ కాబడ్డాడు, జైలుకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేసి 2017లో మా బేగంపేటలో కొత్తగా పెట్టిండి ఇప్పుడు క్యారియర్ గేట్వే ఎంబీ స్టడీ ఎంబీబీఎస్ వరల్డ్ వైడ్ అని చెప్పి క్యారియర్ గేట్వే అని చెప్పి బేగంపేట సప్తగిరి టవర్స్లో పెంట్ హౌస్లో ఆఫీస్ పెట్టుకున్నాడు ఇతను. పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఒక ఇద్దరి దగ్గర మాకు వచ్చిన సమాచారం ప్రకారం బేగంపేట పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదైనాయి. ఇందులో ఒకటి క్రైమ్ నెంబర్ 306 దిలీప్ కుమార్ అని చెప్పి కంప్లైంట్ లాడ్జ్ చేసిండు. అతనితో పాటు ఇంకొక 4 నరేందర్ రెడ్డి, సునీల్ కుమార్, ఆదిత్య వీళ్ళంతా కలిసి కూడా మొత్తం ఒక 15 లాక్స్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఈయనకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్స్ ఇప్పిస్తామని చెప్పనంటే.